హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు నాని ప్రభాకర్ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని ఐటమ్స్ అన్బాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ ఐటమ్స్ అన్ని నేను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఇప్పుడు ఆఫర్ సేల్స్ వేసాను, నడిచినాయిగా ఫెస్టివల్ సేల్స్. సో అక్కడైతే నేను పర్చేజ్ చేశాను. సో వాటినైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా, సో కొన్ని ఐటమ్స్. సో వీటిలో కొన్నింటిని ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేసి అందులో ఏమొచ్చినాయి, అవి నేను ఎంతపై పర్చేజ్ చేశాను అనేది కూడా మీకైతే చెప్తానన్నమాట. సో ముందుగా మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా నేను చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, ప్రస్తుతానికి ఒక 5 అయితే వచ్చినాయి. ఇక్కడ మీకు 5 ఐటమ్స్ కనిపిస్తున్నాయి, ఇందులో 4 ఐటమ్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ చివరి కనిపిస్తున్న పెద్ద బాక్స్ వచ్చేసరికి ట్రెడ్మిల్. సో దీని అన్బాక్సింగ్ అనేది నేను ఇంకో వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను. సో ముందుగా ఇప్పుడు ఈ 4 బాక్సులు ఏమున్నాయి అనేది 1 బై 1 మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందు చూద్దాం ఇందులో ఏమున్నాయనేది. ఇది నేను అనుకోవడం ఫ్లోర్ మ్యాట్ అయి ఉంటుంది. సో ఫ్లోర్ మ్యాట్ అయితే నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఈ సోఫా కింద వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట, సోఫా దగ్గర వేసుకోవడానికి. ఇది ఎలా ఉందో, ఇది నాకు ఆఫర్ ప్రైస్ దగ్గర 2500 రూపాయలు ఇవ్వబడింది. కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ఫ్లోర్ మ్యాట్ కవర్లో ఉండి బయటికి తీయగానే షాక్ అయ్యాను, ఎందుకంటే నేను పెట్టిన కలర్ ఇది కాదు, అలాగే డిజైన్ అయితే ఇది కాదనమాట. వీళ్ళు వచ్చేసరికి వేరే డిజైన్ అండ్ వేరే కలర్ అయితే పంపించారు. యాక్చువల్గా నేను బుక్ చేసినప్పుడు ఇది కూడా కనిపించింది, బట్ ఒకసారి నేను ఇది కాకుండా వేరే గ్రే కలర్ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే వీళ్ళు చూస్తే నేను సెలెక్ట్ చేసింది కాకుండా వేరేదైతే ఇప్పుడు నాకైతే పంపించారు. సో చూడడానికి క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది మనకి హైట్ 6 ఫీట్, వైడ్ వచ్చేసరికి 4 ఫీట్ అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే మాత్రం 6 అండ్ 4 లాగైతే కనిపించట్లేదు. సో కొలిచి కూడా అయితే చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఆర్డర్ పెట్టిన కలర్ ఏంటి అలాగే డిజైన్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టింది, ఆర్డర్ పెట్టిన కలర్ కానీ. సో అది ఈ కలర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను, వీళ్ళు పంపించింది, వేరేదైతే పంపించారు. సో ఇది నేను 2699 రూపాయలు ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను, అప్పుడు బ్యాంక్ ఆఫర్తో కలిపి 260 రూపాయలు 70 రూపాయలు తగ్గింది. వీళ్ళు పంపించిన డిజైన్ ఇందులో అయితే ఉంది. సో ఈ డిజైన్ పంపించారు. ఇంకోటి సో ఆర్డర్ పెట్టింది 4 ఫీట్ 6 ఫీట్. సో 4 అండ్ 6 ఉండాలి, మనం కొలత అయితే వేద్దాం. సో చూద్దాం ఇది మనకి 4 అండ్ 6 ఉందో లేదో. ఇలా 6 ఉంది, 4 ఉండొచ్చు. సో సో మెజర్మెంట్ అయితే కరెక్ట్గానే ఉంది, బట్ అసలుకి వాళ్ళు మనకు పంపించాల్సిన కలర్ అది కాదు. సో మనం పెట్టిన కలర్ కాకుండా వేరే కలర్ అయితే పంపించారు. అఫ్కోర్స్ క్వాలిటీ అయితే బాగుంది, సో మంచి క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. కాకపోతే నేను పెట్టిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ అయితే వీళ్ళు మనకి సెండ్ చేశారు, మీకు క్వాలిటీ చూపిస్తారు. సో చూడొచ్చు, సో క్వాలిటీ ఏ రకంగా ఉందనేది. ఇవంతా మనకి ఊళ్ళలాగైతే ఉన్నాయి, ఊలే అనుకుంటా. క్వాలిటీ అయితే బాగుంది, పర్వాలేదు ఈ ప్రైస్కి. 2500 అయితే నాకు ప్రైస్ పడింది కదా, సో 2500కి ఓకే అని చెప్పొచ్చు. ఆఫ్లైన్లో మనకి ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే చెప్పారు నేను వెళ్ళి అడిగినప్పుడు. సో ఇప్పుడు ఆఫర్లో ఫెస్టివల్ సేల్స్ అయితే జరిగినాయి కదా, సో ఆ సేల్స్లో మనం పర్చేస్ చేయడం వల్ల సో ఈ ప్రైస్కి అయితే వచ్చింది. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో చాలా దళసర ఉంది, చాలా మందంగా అయితే వచ్చింది. అయినప్పటికీ నేను పెట్టిన డిజైన్ ఇది కాదు కాబట్టి దీన్ని నేను రిటర్న్ అయితే పంపించేస్తాను. పంపించేసి మనకు కావాల్సిన డిజైన్లోనే మళ్ళీ తెప్పిస్తాను. సో రిటర్న్ యాక్సెప్టబుల్ ఉంది మనకి ఇంకా 4 నవంబర్ వరకు, అంటే 10 డేస్ ఏమో ఇచ్చినట్టున్నారు వీళ్ళు రిటర్న్ పాలసీ. సో రిటర్న్ పెట్టేసి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్లోనే వచ్చేలా చూసుకుంటాను. ఇక మరొకటి అజంతా వాల్ క్లాక్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఈ క్లాక్ నాకు క్లాసికల్ లుక్లో అయితే కనిపించింది, అందువల్ల దీన్ని ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఈ క్లాక్ ప్రైస్ వచ్చరికి 399 రూపాయలు ప్రైస్ అయితే ఉన్నట్టుంది. సో మనం కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే 40 రూపాయలు ఏమో తగ్గింది. 1 ఇయర్ వారంటీ అయితే ఉంది, ఓన్లీ ఫర్ ఇండియా అంట. సో ఇక్కడ ప్రైస్ వచ్చరికి 465 రూపాయలు ఉంది, బట్ ఒకసారి 399 రూపాయలు ఏమో పెట్టారు. మళ్ళీ బ్యాంక్ కార్డు మీద ఒక 40 రూపాయలు ఏమో తగ్గు ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇది ఒక క్లాక్ అయితే, వాల్ క్లాక్ ఆర్డర్ అయితే చేశాను, 1 ఇయర్ వారంటీతో వచ్చింది అజంతా. ఈ ఎంఆర్పి ఇది అద్దం మీద ఎందుకు అంటించారో తెలియదు వీళ్ళు, ఇలాగే పిచ్చి పనులు చేస్తారు ఈ అద్దానికి మరకపడడానికి. కాకపోతే ఓకే, బ్యాక్ సైడ్కి బ్యాటరీ కూడా అయితే ఉంది. సో బ్యాటరీ క్యాప్ ఉన్నట్టుంది, దీనికి క్యాప్ తీసేస్తే సరిపోద్ది. ఓకే, సో ఇక్కడ ఒక డోర్ ఇవ్వాల్సింది, డోర్ కూడా ఇవ్వలేదు. చాలా డెలికేట్ ఐటమ్ ఇది, ఐటమ్ అయితే డెలికేట్ ఉంది.
అంత స్ట్రాంగ్ ఫీల్ అయితే కలగట్లేదు. సో ఇంకా ఈ గ్లాస్ కూడా ప్లాస్టిక్ గ్లాసే, బట్ ఒకసారికి మనకి ఇది చూడటానికి క్లాసికల్ లుక్ ఉందని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. టైం ఎంత అయింది? 1:56. ఓకే, టైం కోడ్ సెట్ చేసాం. మరొకటి చూద్దాం ఏముంది. సో ఇదైతే షర్ట్, షర్ట్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. ఈ షర్ట్ అమెజాన్ బ్రాండ్, అమెజాన్ కూడా కొన్ని క్లాత్స్ని సో ఓన్ బ్రాండ్లో అయితే అమ్ముతూ ఉంటుంది. ఇంత ముందు ఒకసారికి సింబల్ అని చెప్పేసి పేరులో వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకసారికి ఇన్ కాస్ట్ అని చెప్పేసి, సో ఇది మరో బ్రాండ్ అనమాట. ఇందులో నాకు ఈ షర్ట్ కలర్ అయితే బాగా నచ్చింది, అందువల్ల ఈ షర్ట్ని అయితే ఆర్డర్ పెట్టాను. సో అమెజాన్ బ్రాండ్లో మనం కొన్ని ఐటమ్స్ తెప్పిస్తే అంటే వాళ్ళ బ్రాండ్ సజెస్ట్ చేస్తుంటారు. సో అందులో మనకి కొన్ని మంచి మంచి అయితే దొరుకుతుంటాయి షర్ట్లు. వీళ్ళ దగ్గర సింబల్ అని చెప్పేసి ఇంకో బ్రాండ్ కూడా ఉంటూ ఉంటుంది. సో సింబల్లో కూడా ఇంతకుముందు నేను షర్ట్స్ తెప్పించాను. సో చాలా కంఫర్ట్ ఫిట్ అయితే ఉంటాయి. ప్రైస్ మళ్ళీ తక్కువగానే ఉంటాయి. యాక్చువల్గా దీని మీద ఉన్న ప్రైస్ ఎంత, 2,299 రూపాయలు అని చెప్పి ప్రైస్ ఉంది కదా, ఇది నాకు 600 రూపాయలు అనుకోండి పడింది ఆఫర్లో. సో 600 రూపీస్కి నాకు క్లాత్ నచ్చింది ప్లస్ కలర్ నచ్చింది, అందువల్ల ఇదైతే తెప్పించాను. 600 రూపీస్కి నాకు ఆఫర్లో అయితే వచ్చింది అనమాట. ఫైనల్గా ఇది కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి అంతకుముందు ఆల్రెడీ మనం కర్టన్స్ అన్బాక్స్ చేసాం. సో ఒక కర్టన్ అన్బాక్స్ చేసాం కదా, సో అదే కర్టన్స్ ఇంకో 2 తెప్పించాను వేరే వేరే కలర్స్. సో హాల్లోకి అని చెప్పి బెడ్రూమ్లోకి ఎక్కడ యూజ్ అయితే అక్కడ బాగుంటుందని చెప్పి వేరే కలర్స్ తెప్పించాయి ఈసారి. సో ఈ కలర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో అంతకుముందు మనం ఆర్డర్ పెట్టి తెప్పించిన డ్యామేజ్ అయింది ఒక పక్కన, అంటే డెంట్ పడింది. ఈసారి ఇవి ఏ డెంట్ లేకుండా వచ్చినాయి అని చూద్దాం. వీళ్ళు ప్యాకింగ్ అయితే బాగానే మంచిగానే చేసి పంపిస్తున్నారు, బట్ ఒకసారి తీసుకొచ్చే టైంలో ఇక్కడ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల డ్యామేజ్ అయితే అవుతున్నది. సో ఇవి కర్టన్స్. సో కర్టన్స్ వస్తాక ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తుంది. ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తాయి. సో ఇంకా వీటికి వచ్చరికి ఈ విధంగా 3 క్లాంప్స్ అయితే ఇస్తారు. సో ఈ 3 క్లాంప్స్ యూజ్ చేసి సో మనం వీటిని అయితే వాల్కి మౌంట్ చేయాలి. అలాగే రెండింటికి 3 చెప్పిన 6 అయితే ఇందులో వచ్చినాయి. యాక్చువల్గా నేను విడిగా ఆర్డర్ పెట్టినా ఒక్కొక్కటే వస్తే వస్తుంది అనమాట, 3,555 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. సో ఒకసారి ఇప్పుడు నేను మా కిటికీకి నేను సెట్ చేసి చూపిస్తాను. సో ఈ కిటికీకి అలాగే ఆ కిటికీకి రెండింటికి నేను ఈ సెట్ చేసి అయితే చూపిస్తాను. ఇక 2 కటన్స్ నేను విండోస్కి ఇన్స్టాల్ అయితే చేసేసాను. సో ఈ కటన్స్ మనం కావాలనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. వీటికి పైన ఇచ్చిన ఏవైతే క్లాంప్స్ ఉన్నాయో వాటికి లాక్ లాగా అయితే ఉంటుంది, వాటిని తీసి మనం కావాల్సిన కటన్ కలర్ని వేరే విండోకి అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఈ కటన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ మనం గత వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది నేను పైన కార్డ్స్లో వదిలేసాను, అక్కడి నుంచి అయితే మీరు చూసి ఈ కటన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మీరైతే అక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఫ్లోర్ మ్యాట్ని అయితే నేను రిటర్న్ పెట్టేశాను. సో రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఫ్లోర్ మ్యాట్ వచ్చినప్పుడు సో దాన్ని ఓపెన్ చేస్తాను. దాంతోపాటు నేను సోఫా కూడా తీసుకోవాలి, మా సోఫా అయితే పాడైపోయింది. సో ఇప్పటి నుంచో సోఫా తీసుకుందాం అనుకున్నా, ఆ సోఫా కూడా మళ్ళీ చూద్దాం. ఇంకా 2-3 రోజుల్లో మీకు ట్రెడ్మిల్ అన్బాక్స్ అనేది రాబోతుంది. ఇలాంటి మరిన్ని హోమ్ అప్లయన్స్ అలాగే బ్లాగ్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.